మెదక్లో ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్దిసేపటి క్రితం ఎన్నికల సభని శంకారావాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన చెప్పినటువంటి అంశంలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ కాంగ్రెస్ వస్తుంది ఒక్కసారి మనం కాంగ్రెస్కి ఛాన్స్ ఇస్తే సర్వనాశనం చేసేస్తారు అందుకని కాంగ్రెస్ మాటలు నమ్మవద్దు కాంగ్రెస్ అబద్ధాలని నమ్మవద్దు అని కూడా కేసీఆర్ తెలియజేశారు అదేవిధంగా యాభై సంవత్సరాలు అధికారం ఇస్తే కాంగ్రెస్ ఏం చేసింది ధరణి రద్దు చేస్తామంటున్నారు ధరణిని రద్దు చేస్తే రద్దు చేస్తాం అన్న వాళ్ళని బంగాళాఖాతంలో పడేయాలి అని కూడా ఆయన కామెంట్ చేశారు అదేవిధంగా ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ ఎంతటి ప్రగతిని సాధించింది ఎంతటి అభివృద్ధిని సాధించింది అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తుంచుకోవాలని కూడా మాట్లాడటం జరిగింది సిద్దిపేట ఎలా ఉందో మెదక్ జిల్లా మొత్తం ఆ విధంగా తయారు చేస్తామని చెప్పారు అదేవిధంగా అనేక హామీలను ఎన్నికల సందర్భంగా ఆయన కొన్ని హామీలను కూడా ఇచ్చారు మెదక్కి రింగ్ రోడ్డు మంజూరు చేస్తామన్నారు రామాయంపేట రెవెన్యూ డివిజన్ చేస్తూ ఉన్నారు ఏడుపాయల ఆలయాన్ని అభివృద్ధికి వంద కోట్లు కేటాయిస్తూ ఉన్నారు అట్లాగే ప్రతి గ్రామ పంచాయతీకి పదిహేను లక్షల నిధులు కేటాయిస్తా ఉన్నారు మెదక్ మున్సిపాలిటీకి యాభై కోట్లు మిగతా మున్సిపాలిటీలన్నిటికీ ఇరవై ఐదు కోట్ల రూపాయలు కూడా ఇస్తామని చెప్పని కేసీఆర్ గారు ప్రకటించి ఒకసారి ఆ బయట ఒకసారి ప్లే చేయండి ఒకటే మాట మనం చేస్తా ఉన్నా ఘనపురం ఆనకట్ ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఏం చెప్తా ఉంది ఒక్క ఛాన్స్ ఎందుకండి యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా టీడీపీ అధికారంలో ఉన్న ఘనపురంకు నీళ్లు కావాలంటే ఆ మెదక్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయాలి ప్రతి సంవత్సరం ధర్నాలు చేస్తే తప్ప నీళ్ళు వచ్చిన పరిస్థితి కాదు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఘనపురం కాలువలు బాగు చేసుకున్నాం అద్భుతంగా ఈరోజు ముప్పై నుంచి నలభై వేల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్ళు తీసుకోగలుగుతా ఉన్నాం ఒకటే మాట రైట్ ఇదే అంశానికి సంబంధించి గుడ్ ఈవెనింగ్ ఏంటి కేసీఆర్ స్పీచ్ కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటుంది కాంగ్రెస్ మాటల్ని నమ్మవద్దు యాభై సంవత్సరాలు అధికారం ఇస్తే ఏం చేశారు మరొకసారి అవకాశం ఇస్తే మాత్రం సర్వనాశనం చేస్తారు తెలంగాణ అని అని చెప్పని ఆయన ప్రకటించారు అంటే కాంగ్రెస్ పార్టీయే మన ప్రధాన శత్రువు అని ప్రకటించారు అందులో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చాలా కామెంట్స్ చేశారు ధరణి అంశం కావచ్చు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నటువంటి అంశం కావచ్చు ఇతర అంశాలు కావచ్చు సార్ ఏదైనప్పటికీ కేసీఆర్ ఎలక్షన్కు సంబంధించినటువంటి స్పీచ్ అంటే ఎన్నికల హామీలు అదేవిధంగా ఓటు ఎవరికి వెయ్యాలి అన్న అంశం పైన ఏంటి శ్రీనివాస్ ఏంటి ఎలా చూడాలి సార్ మరి సీఎం కేసీఆర్ మెదకు జిల్లా పర్యటనతో ఎన్నికల తెలంగాణ శంకరవం పూరించినట్టేనని చెప్పుకోవచ్చు ఇక మెదక్ జిల్లాకు వరాలు ప్రకటించారు సీఎం కేసీఆర్ నాలుగు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు పదిహేను లక్షల చొప్పున నిధులు కేటాయించారు మున్సిపాలిటీలకు ఇరవై ఐదు కోట్లు అలాగే మెదకు అభివృద్ధి కోసం యాభై కోట్లు అలాగే ఏడుపాయల అమ్మవారి దేవస్థానికి ఒక యాభై కోట్లు తర్వాత ఓవరాల్గా మరి వరాల జల్లు కురిపించారని చెప్పొచ్చు ఇక మరి ఎన్నికల శంకారం మెదక్ నుంచి మా ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఒకవైపు సంక్షేమ పథకాలు గురించి మాట్లాడుతూనే మరొక వైపు ప్రతిపక్షాలను కూడా టార్గెట్ చేసుకున్నారు ముఖ్యంగా ఇక బీజేపీ మీటర్లు పెట్టమన్నందుకు పెట్ట మీటర్లు పెట్టమని చెప్పింది మేము పెట్టలేనందుకు మరి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మాకు లాస్ట్ చేసిందని కూడా సీఎం కేసీఆర్ చెప్పారు అయితే దీంట్లో కాంగ్రెస్ను మరి ప్రధానంగా సీఎం కేసీఆర్ ఈ మధ్య కాలంలో టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్ నేతలంతా కూడా తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని చెప్తున్న నేపథ్యంలో కొంత మరి సీఎం కేసీఆర్ బీజేపీ నుంచి కాంగ్రెస్ పైనే మరి దృష్టి మళ్లించారు ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఈరోజు మెదక్ బహిరంగ సభలో కూడా ఇక మరి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కావచ్చు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న ధరణిష్యూ కావచ్చు అలాగే నాలుగు రూపాయల పెన్షన్ కావచ్చు వీటన్నిటిపై కూడా మరి యాభై సంవత్సరాల నుంచి తెలంగాణకు ఏం చేయలేని కాంగ్రెస్ ఇప్పుడు మరొకసారి అవకాశం ఇస్తే మరి ఈ ఎలా నమ్ముతారు తెలంగాణ ప్రజలు అని చెప్పి కూడా మరి బహిరంగ సభలో మరి ఈ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారు యాభై సంవత్సరాలు చేయలేని వాళ్ళు ఇప్పుడు చేస్తారని గ్యారెంటీ ఏందని కూడా చెప్పడం గమనించవచ్చు సార్ ఓవరాల్గా మరి సీఎం కేసీఆర్ ఈరోజు మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో మరి అడుగడుగున కూడా ప్రజలైతే బ్రహ్మరథం పెట్టారు ఇప్పటికే మరి నూట పంతొమ్మిది స్థానాలకు సంబంధించి నూట పన్నెండు సీట్లకు గాను అభ్యర్థుల ఎంపిక ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మొదటి పర్యటన నేపథ్యంలో పడాన్ చెరువు నుంచి మొదలుకొని మరి మెదక్ వారు కూడా ప్రజలు బ్రహ్మరథం పడ్డారు ఇక సీఎం మరి ప్రత్యక్షంగా ఎన్నికల ఈ యొక్క ప్రచారాన్ని ప్రారంభించినట్టని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మరి ఎక్కడైతే పర్యటిస్తున్నారో అక్కడ ఆ జిల్లా అభివృద్ధితో పాటు ఇక సంక్షేమ కార్యక్రమాలను ప్రకటిస్తూ ఈరోజు ముఖ్యంగా ఎస్పీ కార్యాలయం కావచ్చు జిల్లా కలెక్టర్ కార్యాలయం కావచ్చు అలాగే మరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు ఈ సందర్భంగా మరి అభివృద్ధి అనేది కొనసాగుతుంది నిరంతర ప్రక్రియ మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కూడా ప్రజలను కోరిన పరిస్థితి ఉంది సార్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ థ్యాంక్ యూ ఇక తెలంగాణ ఎన్నికల